నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ గ్రామ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆత్మహత్యత్వానికి పాల్పడ్డ రైతుకు న్యాయం చేయాలి అని నినాదాలు తెలియజేశారు. అన్యాయంగా నా భూమిని లాక్కున్నారని ఆవేదన చెందిన పశ్చిమ గానుగూడెం గ్రామానికి చెందిన రైతు బత్తి నాగరాజు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతుకు న్యాయం చేయాలి అని టీడీపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. పొలంలో సరిహద్దు రాళ్ల విషయంలో గత కొంతకాలంగా తగ్గదా ఉన్నట్లు సమాచారం. గతంలో రెవెన్యూ పోలీసుల శాఖల అధికారుల సమక్షంలో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకుల వద్దకు చేరుకుని తహసీల్దార్ వారితో మాట్లాడారు. బత్తి నాగరాజుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుని పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటే కేశవరావు, రొంగల శ్రీను, తెలగంశెట్టి శ్రీను, పీతా శ్రీను, అడప వీరబాబు, దూది కాంతారావు, సూరిశెట్టి, చిన్నారి, అన్నం చెల్లారావు, కట్ట సత్యబాబు తదితర టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ఈవేళ బత్తి నాగరాజు గారు ఈయనకి ఆ చేలో ఉన్నటువంటి పుళ్ళు మంది తగ్గించినటువంటి పరిస్థితి రావడానికి కారణభూతులైనటువంటి ఈ రెవెన్యూ అధికారులు కానీ లేదా గ్రామ పెద్దలు కానీ, మరి మా ప్రతిపక్ష నాయకులు, మేము ప్రతిపక్ష నాయకులు కాబట్టి మరి మా మీద చేస్తున్న కానీ రాజమండ్రి నుంచి ఫోన్ చేశారు, పన్నెండు వరకు వస్తారని చెప్పేసి. మనలో బెస్ట్ గ్రామంలో గత 2020లో సర్వే జరిగి సర్వే రాళ్ళు పాతించి పోలీసు వారి సమక్షంలో, రెవెన్యూ వారి సమక్షంలో మరి అవన్నీ రాళ్ళు పాతినటువంటి రాళ్ళు తీసేసి పక్కన మిగులు భూమి, మా భూమి మీ దాంట్లో ఉందని చెప్పి మిగులు భూమి ఆక్రమించుకున్నటువంటి పెద్ద మనిషి, మరి ఇవాళ సర్వే చేయించడానికి మరి ఎప్పుడు మేము సర్వే పెట్టినా కానీ మరి 6 నెలలు ఏడాది పడుతుంది మేము సర్వే చేయించుకోవాలి ఏంటని. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ రెవెన్యూ అధికారులు, సర్వేయర్ గారు, ఆర్ఐ గారు వీరందరూ వెళ్ళి మరి బత్తి నాగరాజు అనేటువంటి చిన్న సామాన్య రైతు యొక్క అసలు ఒరిజినల్ పొలంలో ఉన్నటువంటి ఇంత క్రితం సరిహద్దులు కొలతలు వేసేసినటువంటి రాళ్ళు పీకేసి దౌర్జన్యంగా ఒప్పుకునే సంతకం పెట్టమని చెప్పి విషయించారు. అది ఆ బాధను తట్టుకోలేక అతను నిస్సహాయంగా ఏం చేయలేని పరిస్థితుల్లో చేలో ఉన్నటువంటి పుల్లు మనం తాగేసి రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని అన్న చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు అతను. మరి అతని గురించి యాక్షన్ తీసుకోవడానికి మరి విన్నవించుకోవడానికి మన ఎంఆర్ఓ గారు జరిగిన విషయాన్ని మీకు అన్నీ తెలుసు. మరి ఏ రకంగా పక్కన ఉన్నటువంటి మిగులు భూమిని ఎవరి పేరు నమోదు చేశారో తెలీదు, అతను వచ్చి కొలతలు కొలిచి కోల్పించడం ఏంటి, ఈ రాళ్ళు పీకేయడం ఏంటి, ఇదంతా కూడా రైతులందరూ కూడా సహించలేకుండా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దాన్ని చూసి మేము తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి అతను పీకేసి రాళ్ళు పీకేశారు కాబట్టి అతను చావుబతుకులో ఉన్నాడు, అది తెలియజేయడానికి మెమోరాండం ఇద్దారని చెప్పేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చామండి. మేము అందరం వస్తే ఆఫీస్ తీసలేదండి, 10 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నామండి. 12:30కి రాజమండ్రి నుంచి వస్తామన్నారు, వస్తారు, వచ్చిన తర్వాత ఇద్దాం అని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నామండి. వారికి మెమోరాండం ఇచ్చి ఆ బత్తి నాగరాజు అనేటువంటి వాడి కుటుంబానికి అతనికి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ రెవెన్యూ అధికారులు ఏ రకమైన నోటీస్ ఇవ్వకుండా రాళ్ళు పీకినటువంటి రెవెన్యూ అధికారుల మీద వారు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి వారికి సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తామండి. మరి ఇది ఇతర దూరం ఆగిపోద్దని మాత్రం అనుకోకండి, ఇది మా బత్తి నాగరాజు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. మేము అందరం కూడా బత్తి నాగరాజుకి దన్నుగా ఉంటాం. ఈ అన్యాయంగా రాళ్ళు పీకేశారు కాబట్టి దాన్ని ఎంఆర్ఓ గారికి ముందు మెమోరాండం ఇచ్చి వారు యాక్షన్ ఏం తీసుకుంటారో చూసిన తర్వాత మా యాక్షన్ ఉంటుందండి.